కరోనా సెకండ్ వేవ్ విపత్కర పరిస్థితుల్లో ఉపాధి లేక ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారని హెల్పింగ్ హ్యాండ్స్ రాష్ట్ర అధ్యక్షుడు శివరామకృష్ణ అన్నారు. అందుకే తాము నిరాశ్రయులకు పనిలేని వారికి ఉచితంగా భోజనం అందిస్తున్నామన్నారు. కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన వారికి అండగా నిలుస్తోంది హెల్పింగ్ హ్యాండ్స్. మధ్యాహ్నం సమయంలో భోజనం అందిస్తూ వారి ఆకలిని తీరుస్తోంది. బీఆర్టీఎస్ రోడ్డులోని శారదా కాలేజ్ సమీపంలో ఉన్న నిరాశ్రయులకు కూలీలకు భోజనం పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో ఎంతో మంది ఉపాధిని కోల్పోయారని తెలిపారు. కనీసం తిండికి లేక ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారని చెప్పారు. వారి కోసం తమ సంస్థ తరపున భోజనం అందిస్తున్నామని వెల్లడించారు. భోజనం పంపిణీయే కాక తమ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోందన్నారు. ఈ కరోనా సెకండ్ వేవ్లో ప్రజలు ఈ కర్ఫ్యూ వల్ల ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. చేసుకోవటానికి పని లేక కొద్దిపాటి డబ్బులు ఉన్నా కానీ కొనుక్కు తినడానికి హోటల్స్ లేక వీళ్ళు ఆకలితో ఇబ్బందులు పడుతున్న వారికి మా వంతు సాయంగా గత నెల నుంచి కర్ఫ్యూ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా దాదాపు ఈ విజయవాడ నగరంలో ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం కోసం మేము ఫుడ్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రతిరోజు కూడా 250 మంది నుంచి 400 మంది వరకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం. ఈ ఇప్పుడే కాదు, గత సంవత్సరం మార్చి 22 జనతా సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి కూడా 180 రోజులు కంటిన్యూగా ఈ ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది. అలాగే పేదలకు వలస కార్మికులకు ఆహారం అందించడం జరిగింది. అదే భాగంగా ఇప్పుడు కూడా మేము చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మేము స్వచ్ఛందంగా మా జీతాల్లో నుంచి, మా సంపాదనలో నుంచి, మా రోజువారీ కష్టార్జితంలో నుంచి కొంత డబ్బులు వెచ్చించి ఈ సేవా కార్యక్రమాలు, ఈ అన్నదానం అనేది చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు కూడా ఈ కాలంలో ఇబ్బందులు పడుతున్న పేదలని ఆకలి తీర్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ ఆకలి తీర్చడం కోసం అందరూ కూడా యువత ఈ సందర్భంగా కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాను. కరోనా బారిన పడి ప్రాణాపాయ